కేంద్ర సర్కార్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ వేసింది. గవర్నర్ కోటా కింద కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 8న మళ్లీ వాదనలు వింటామన్న హైకోర్టు తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి సంబంధించి హైకోర్టు ఏం చెప్పింది? అప్డేట్స్ ఏంటి భాస్కర్? ఎమ్మెల్సీ పిటిషన్లపై హైకోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా దాసరి సవన్, అదేవిధంగా కుర్ర సత్యనారాయణ పేర్లను బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ప్రతిపాదనకు పంపింది. ప్రభుత్వ సిఫారసులను గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తిరస్కరించినటువంటి సంగతి తెలిసింది. దీంతో హైకోర్టును ఆశ్రయించినటువంటి దాసరి సవన్, కుర్ర సత్యనారాయణ ఇవాళ మధ్యాహ్నం తర్వాత కేసుకు సంబంధించి ఇది ఇవాళ కేసును విచారణ చేపడతామని చెప్పినటువంటి నేపథ్యంలో కేసుకు సంబంధించి ఇవాళ విచారణ కొనసాగింది. తమ కేసు తేలే వరకు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం చేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరినటువంటి నేపథ్యంలో ఎందుకు స్టే ఇవ్వాలన్నదానికి కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే సవన్ కావచ్చు, సత్యనారాయణ కావచ్చు, వారికి గతంలో రాజకీయంగా పార్టీలో సంబంధం ఉంది, వాళ్ళు ఇవ్వలేకపోతున్నాం అంటూ గవర్నర్ తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి సుగంధరావు కావచ్చు, ఇతర మరొక మైనారిటీకి సంబంధించినటువంటి నేత కావచ్చు, వారికి సంబంధించిన నిబంధనలు సుగంధరావు ఒక పార్టీకి అధ్యక్షుడుగానే కొనసాగుతున్నటువంటి క్రమంలో ఆయనను ఎట్లా ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తారో, ఆయన ఎమ్మెల్సీ ప్రతిపాదనను ఎట్లా మీరు అంగీకరిస్తారనేటువంటిది ఈ సందర్భంగా దాసో శ్రవణ్ తరఫున వాదించినటువంటి లాయర్ చాలా సీరియస్ గా దీనిపైన హైకోర్టుకు వినవించడం జరిగింది. ఈ నేపథ్యంలో యథాస్థితి కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది హైకోర్టు. ఇక ఈ నేపథ్యంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్ పై హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం కావచ్చు, వారిని నామినేట్ చేస్తూ ఎమ్మెల్సీ కోటాలో వారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఇచ్చినటువంటి కోటాను కావచ్చు. ఈ నేపథ్యంలో దీనికి బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు, ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తాకిందనే చెప్పుకోవచ్చు. ఇక శ్రవణ్ కు సంబంధించినటువంటి నేపథ్యంలో, కుర్ర సత్యనారాయణకు సంబంధించినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించినటువంటి ఏదైతే వ్యూహం ఉందో, ఏదైతే ఇష్యూ ఉందో, దీంట్లో వాళ్ళిద్దరూ కూడా గతంలో తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నారు, వాళ్ళని మేము తీసుకోవడంలో మాకు ఎట్లాంటి అభ్యంతరం ఇచ్చినప్పటికీ గవర్నర్ కావాలని వన్ సైడ్ గా ఆలోచించి నిర్ణయం తీసుకొని కావాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్పట్లో ఇబ్బంది పెట్టినటువంటి విషయం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారు, కోదండరాం కావచ్చు, ఇక పత్రికకు సంబంధించినటువంటి ఎడిటర్ కావచ్చు, ఆ ఇద్దరు విషయంలో కూడా మీరు ఎట్లా అప్పీల్ చేస్తారు? దాంట్లో క్లియర్ గా ఒక పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీ ప్రతిపాదన తీసుకొచ్చారు, ఆయన ప్రత్యక్షంగా ఎన్నికల్లో కూడా ఆయన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు పోటీ చేశారు, ఆయన కూడా పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది గవర్నర్ కోటా రాదు అనేటువంటి కోర్టుకు చెప్పడంలో సగం అదేవిధంగా ఇతర చెప్పినాలో ఆయన తరఫున చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కోర్టు ప్రస్తుతానికైతే ఉత్తర్వులు ఇచ్చింది, మధ్యంతర ఉత్తర్వులు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ వేసినటువంటి నేపథ్యంలో తదుపరి విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. అప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయొద్దనేటువంటిది చాలా క్లియర్ గా చెప్పింది సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.